హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాపేటదుర్గ మీరు చూస్తున్నరదుర్గ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అనేది మీకు మీ యొక్క కరెంట్ సర్వీస్ మెంటర్ నెంబర్కి మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి సింపుల్గా మీ మొబైల్లో లేదా యాడ్ చేసుకున్న మిమ్మల్ని మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవాలి ఈ వీడియోలో కంపెనీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక పైన రైట్ కార్నర్లో త్రీ డార్స్ మీద దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ డెస్క్ టాప్ సడడం మొన్న ఆఫ్ చేసుకోండి మీకు అప్పుడు సేమ్ కంప్యూటర్ ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సర్చ్బార్లో మీరు ఏమి టైప్ చేస్తారంటే ఎస్పీడీసీ అని చెప్పి టైప్ చేసి చేయండి ఫ్రెండ్స్ ఎస్పీడీసీ ఇక చూడండి వెల్కమ్ టు ఏపీ ఎస్పీడీసీ అన్నారు దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా పోర్టల్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పోర్టల్ అనేది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి టాప్ కార్నర్లో కన్స్యూమర్ లాగిన్ దీన్ని క్లిక్ చేసుకోండి జస్ట్ మీరు మళ్ళీ కొద్దిగా జూమ్ అవుట్ చేసుకోండి చూడండి ఇలా వచ్చేసి మీరు ఏం చేస్తారు ఇక్కడ క్లిక్ ఫర్ ఎల్టీబీ బిల్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి చూడండి మళ్ళీ మీకు ఈ విధంగా రిప్రెస్ అయినా రావడం లేదు మళ్ళీ ఇక్కడ త్రీ డౌస్ ప్రెస్ చేసి డెస్క్ టాప్ సెట్ ముందు ఆప్షన్ ఆన్ చేసుకోండి అప్పుడు మీ కంప్యూటర్లో ఏ విధంగా వస్తుందో సేమ్ ఆ విధంగా వస్తుంది మీ మొబైల్లో కూడా ఇక్కడ చూడండి మీరు కనుక ఈ ఈ వెబ్సైట్కి ఫస్ట్ టైం ఇదే రావటం అయితే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది తీసుకోవాలంటే అది ఫ్రీయే డబ్బులు ఏం కట్టక్కర్లేదు అంటే మీరు క్రియేట్ చేసుకోవడం అనమాట జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చూడండి ఒకవేళ డైరెన్ ఏం చేస్తారంటే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది సార్ సైన్ అప్ అంది సార్ దీన్ని క్లిక్ చేసుకోండి సైన్ అప్ అనే దాని మీద ఇలా క్లిక్ చేసుకున్నా ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీరు ఏ పేరు అయితే పెట్టకుండా అది యూజర్ నేమ్ అంటే సపోజ్ ఇప్పుడు నా పేరు కుమార్ కుమార్ కదా దానికి తోడు ఫోర్ డీస్ యాడ్ చేసుకోండి రైట్ సైడ్ కుమార్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అలా పాస్వర్డ్ కూడా మీరు ఒకటి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి తర్వాత ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసుకున్నది పాస్వర్డ్ తర్వాత మళ్ళీ అదే కన్ఫామ్ పాస్వర్డ్ అదే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసానికి తర్వాత సెకండ్ లైన్లో తర్వాత మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయండి ఇలా చేసినాక జస్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట అంటే ఒకసారి క్రియేట్ చేసుకున్న చాలు మీకు చాలా రకాల సేవలు పొందొచ్చు అనమాట ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా సేమ్ మళ్ళీ ఫస్ట్ కానీ ప్రొసీజర్లోకి వచ్చేసి ఇలా ఈ పేజీలోకి రండి కస్ కన్సూమర్ లాగల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్కి ఇలా విన్నాక మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ ఇచ్చేసేయండి జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా ఇచ్చేసినాక ఇక్కడ మీకు క్యాప్చర్ కనబడుతుంది కదా ఇది అంటర్ చేయాల్సి వస్తుంది అనమాట మీరు చూడండి డిఈ త్రీ క్యాపిటల్ డి క్యాపిటల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్యాప్చర్ చేసినాక జస్ట్ మీరు సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫ్యూస్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ సర్వీస్ నెంబర్ అని కనబడుతుంది దీన్ని క్లిక్ చేసుకోండి అంటే మీ యొక్క సర్వీస్ నెంబర్ని అంటే మీటర్ సర్వీస్ నెంబర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటర్ సర్వీస్ నెంబర్ తెలియని వాళ్ళకి ఆధార్ కార్డు ద్వారా ఎలా తెలుసుకోవాలో చెప్పాను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోతే చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా సర్వీస్ నెంబర్ అని చూడండి ఇలా యాడ్ చేసుకున్న మీరు జస్ట్ ఇక్కడ యాడని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఆ యొక్క సర్వీస్ మెంటర్ నెంబర్ డీటెయిల్స్ అనేవి చూడండి ఇక్కడ మీ పేరు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆ యొక్క డీటెయిల్స్ కంపల్సరీ వస్తుంది చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి యాడ్ చేసుకున్న చాలు పైన ఇక్కడ త్రీ డేస్ కనపడుతుంది చూసారా మెనూలో మళ్ళీ జూమ్ అవుట్ చూడండి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూసినట్టు మీరు లింకు ఓనర్ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ లింక్ ఈమెయిల్ అడ్రస్ ఈ మూడిట్లో మీరు ఏది మార్చుకోండి అది క్లిక్ చేసుకోండి సూపర్ మొబైల్ నెంబర్ లింక్ మొబైల్ నెంబర్ క్లిక్ చేశాను చూడండి నా యొక్క మొబైల్ నెంబర్ కద లింక్ అయిపోయింది నా యొక్క సర్వీస్ మెంటర్కి మీరు ఒకవేళ దీన్ని మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి అప్డేట్ అప్డేట్ మోర్ డీటెయిల్స్ మొబైల్ డీటెయిల్స్ ఉంది సారా ఈ యొక్క మొబైల్ నెంబర్ కదా మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కొత్తగా నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి ఇచ్చేసి మీరు అప్డేట్ క్లిక్ చేస్తే జస్ట్ వన్ మినిట్లో అప్డేట్ అయిపోతుంది అక్కడ అప్డేట్ స్పాట్లో చూడండి నేను ఆర్డర్ లింక్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్పట్లేదు నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ ఐడి ఈ ఉపయోగం ఏంటంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మీ యొక్క కరెంట్ బిల్ ఎంత వచ్చిందని మొబైల్కి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూడండి మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్లో లింక్ ఈమెయిల్ అడ్రస్ చూడండి నేను ఈమెయిల్ కూడా లింక్ చేసుకున్నాను కొన్ని దీన్ని మార్చుకోండి మీరు జస్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీ ఏమైనా చేసి అప్డేట్ అవుతుంది అప్డేట్ చేసి దీనికి ఓటీపీ ఏం అక్కర్లేదు ఈమెయిల్ అడ్రస్ మాత్రం కొద్దిగా లేట్గా అప్లోడ్ అవుతుంది ఇట్లా అకౌంట్ డీటెయిల్స్కి వచ్చేసి లింక్ ఓనర్ ఆధార్ చూడండి ఇప్పుడు దీని ఈ యొక్క అకౌంట్కి ఆధార్ కార్డు కూడా లింక్ అయ్యింది ఆధార్ కార్డు మార్చుకోవాలంటే మళ్ళీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం అప్డేట్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఇవన్నీ అప్డేట్ అయినా ఎలా చెక్ చేసుకోండి మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి ఈమెయిల్ అడ్రస్ తర్వాత చెక్ కూడా కంపల్సరీగా అప్డేట్ అయి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు అనమాట మూడింటిని మళ్ళీ మీరు ఇప్పుడు మొత్తం పని అయిపోయింది అనుకుంటే చూడండి ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మీ యూజర్ నేమ్ కనపడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని లాగౌట్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ కూడా చేయండి మనన్న కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్